ఫస్ట్ మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత కంప్లీట్ సెటప్ అండ్ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో నెగిటివ్ వచ్చేసి ఫస్ట్ 3 డేస్ అయితే బాగానే వర్క్ చేసింది, తర్వాత వైఫై డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది డిస్కనెక్ట్ అవుతుంది, వైఫై కనెక్షన్ ఇస్ ఫెయిల్డ్ అని కనిపిస్తుంది. మళ్ళీ కనెక్ట్ చేసినా కూడా కనెక్ట్ అయితే అవుతలేదు, కనీసం వేరే వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేద్దామన్నా కనెక్ట్ అవ్వలేదు. సో నేనైతే రిప్లేస్మెంట్ చేశాను, ఇంకా రిప్లేస్మెంట్ ప్రోడక్ట్ అయితే రాలేదు. అండ్ పాజిటివ్స్ గురించి వచ్చినట్టయితే దీని ప్రైజింగ్, ఈ ప్రైస్లో వీళ్ళు అన్ని ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కంప్లీట్ రివ్యూ అండ్ సెటప్ అండ్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపించాను ఈ వీడియోలో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్లస్ E24S సీసీ కెమెరా రివ్యూ చూద్దాం. ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను, 1000 రూపీస్కి పర్చేస్ చేశాను నేను. బ్రాండెడ్ కెమెరా నుంచి 1000 రూపీస్లో మనకి సీసీ కెమెరా అయితే నార్మల్గా రాదు, సో మనకి 1000 రూపీస్లో అయితే తీసుకోవచ్చు. ఇది మనకి 2 ఇయర్స్ వ్యారంటీతో అయితే వస్తుంది. మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. 1000 రూపీస్లో అయితే బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇక్కడ టైప్ సి కేబుల్, అడాప్టర్, స్క్రూస్ అండ్ అలాగే సీసీ కెమెరా అండ్ అలాగే ఒక మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. మన కెమెరా చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇది 2 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. యాక్సెట్ స్పీకర్ ఉంటుంది, 2-వే కమ్యూనికేషన్ అండ్ కింద మనకి టైప్ సి పోర్ట్ రీసెట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ దాని కింద మనకి హోల్డర్ అయితే ఉంటుంది, ఇది మనకి ఫిక్స్ చేసుకోవడానికి, మౌంట్ చేసుకోవడానికి. అండ్ మనకి మెమరీ కార్డ్ పోర్ట్ వచ్చేసి మీరు కెమెరా స్వైప్ చేసినట్టయితే కిందికి మనకి ఇక్కడ మెమరీ కార్డ్ పోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఇందులో అయితే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ సెటప్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు యూజర్ మాన్యువల్లో ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ని హై డిస్కౌంట్లో పర్చేజ్ చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది మీ మెయిల్కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ గో టు యాప్ పైన క్లిక్ చేసి యాడ్ డివైస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ సీసీ కెమెరా మోడల్ ఎంచుకోండి. మీ సీసీ కెమెరా మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వైఫై నెట్వర్క్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేసిన తర్వాత వైఫై పాస్వర్డ్ ఇచ్చేయండి. మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు సీసీ కెమెరాతో స్కాన్ చేయాలి. సో సీసీ కెమెరాని ఆన్ చేసుకున్న తర్వాత ఇలా క్యూఆర్ కోడ్ అయితే మీరు 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పెట్టి సీసీ కెమెరాకి మీరు స్కాన్ చేసినట్టయితే కనెక్ట్ అయితే అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత సో అయితే వస్తుంది. మ్యాక్సిమం రూటర్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి సీసీ కెమెరా, అంటే డిస్టెన్స్ అయితే చూసుకోండి రూటర్కి ఉన్న సీసీ కెమెరాకి. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వైఫై సిగ్నల్ తీసుకోలేకపోతుంది సీసీ కెమెరా దానివల్ల. సో ఇక్కడ మీరైతే ఇలా చూసుకోవచ్చు. సో కెమెరా ఆన్ అయిన తర్వాత సో ఇలా అయితే మిస్ ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఆప్షన్స్ ఉంటాయి సో ఇందులో మీరు హెచ్డీ పెట్టుకోవచ్చు, ఎస్డీ పెట్టుకోవచ్చు. పైన మీకు హెచ్డీ ఎస్డీ ఆప్షన్ ఉంటుంది. అండ్ కింద ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ అలాగే కెమెరా సింబల్ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. పక్కన మైక్ ఉంది చూసారా, మైక్ పైన క్లిక్ చేస్తే మీరు 2-వే కమ్యూనికేషన్ చెప్పాను కదా, దానిపైన క్లిక్ చేసి హోల్డ్ చేసినట్టయితే మీకు స్పీక్ మనకి సీసీ కెమెరాలో ఒక స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్ నుంచి సౌండ్ అయితే వినిపిస్తుంది మీరు మాట్లాడేది. అండ్ అలాగే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మెమరీ కార్డ్ పెట్టినా పెట్టకుండా వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ పెడితే మెమరీ కార్డులో స్టోర్ అవుతుంది, లేదా మెమరీ కార్డ్ పెట్టుకోకపోతే మీ మొబైల్లో స్టోర్ అవుతుంది. వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. ఈ టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలో. మీరు టీవీలో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు ఇక్కడ టైప్ చేసుకోండి. బ్రౌజర్లో టైప్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది, వెబ్సైట్ ఓపెన్ అయ్యి. మీ మొబైల్లో సీసీ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి మీ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు రైట్ సైడ్కి స్కాన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. స్కాన్ చేయండి క్యూఆర్ కోడ్ని. సో మీకు టీవీకి అయితే కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ కనెక్ట్ అయితే కాదు, తర్వాత మళ్ళీ రీట్రై పైన క్లిక్ చేయండి, కనెక్ట్ అవుతుంది. నేను రివర్స్లో పెట్టాను సీసీ కెమెరా, సో దట్ మనకి రివర్స్లో కనిపిస్తుంది, రొటేషన్ ఆప్షన్ లేదు టీవీలో. 1000 రూపీస్లో అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే వైర్లెస్ కెమెరా ప్లస్ మీకు అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, 1000 రూపీస్కి అయితే తీసుకోవచ్చు. ఇది మీరు సీసీ కెమెరా కొనాలనుకుంటే ఈ కెమెరా తీసుకోండి 1000 రూపీస్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.